హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ ఎగ్ మ్యాగీ నూడిల్స్ అండి. మనం రెగ్యులర్గా చేసుకునే మ్యాగీ నూడిల్స్ కంటే కూడా ఎగ్స్ వేసి మ్యాగీ నూడిల్స్ని కనుక చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా స్పైసీగా ఉంటుంది. ఇప్పుడు సింపుల్ మెథడ్లో మీకు ఈ రెసిపీని చూపిస్తాను. ముందుగా ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామా. మరి ముందుగా మ్యాగీ నూడిల్స్ని 2 పీసెస్ తీసుకున్నాను. అదేవిధంగా అందులో వచ్చే మ్యాగీ మసాలా ప్యాకెట్స్ని కూడా 2 తీసుకున్నాను. ఎగ్స్ నేను 3 తీసుకున్నానండి, మీరు వద్దనుకుంటే 2 తీసుకోండి. వీలైనంత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ 1 మీడియం సైజు, పచ్చిమిర్చి 2, స్లైస్గా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ కొద్దిగా, క్యాప్సికమ్ కూడా కొద్దిగా తీసుకొని ఈ విధంగా స్లైస్గా కట్ చేసుకున్నాను, టమాటో 1, పసుపు 1/2 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, సాల్ట్ రుచికి సరిపడా. ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దాము. ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన వెంటనే ముందుగా ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలను వేసి దోరగా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటన్నిటిని మనము దోరగా వేయించుకోవాలండి. ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత స్లైస్గా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ క్యాప్సికం ముక్కలను కూడా వేసుకొని బాగా కలుపుకొని మరొక 2-3 నిమిషాల పాటు వేయించుకుందాము. రెండు 3 నిమిషాల తర్వాత చూస్తే ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా చక్కగా వేగిపోయి ఉంటాయి. ఇందులో టమాటా ముక్కలను కూడా వేసి బాగా కలుపుకొని ఈ టమాటా ముక్కలన్నీ కూడా మెత్తగా ఉడికేంత వరకు 1 నిమిషం పాటు మూత పెట్టుకొని కుక్ చేసుకుందాము. ఒక 1 నిమిషం తర్వాత మూత తెరిచి చూస్తే టమాటా ముక్కలు మెత్తగా ఉడికిపోయి ఉంటాయి. ఇప్పుడు నేను బ్రేక్ చేసి పెట్టుకుని ఎగ్స్ని ఇందులో వేస్తున్నానండి. నేను ఎగ్స్ని డైరెక్ట్గా ఈ ఫ్రైలో వేయట్లేదు, పక్కన ఒక గిన్నెలో ఎగ్స్ని బ్రేక్ చేస్తున్నానండి. ఈ విధంగా చేసుకోవడం వల్ల ఎప్పుడైనా ఏదైనా పాడైపోయిన ఎగ్ కనుక మనము బ్రేక్ చేసుకున్నట్లయితే కర్రీ పాడైపోతుంది కదా. అందువల్ల నేను పక్కన ఒక గిన్నెలో ముందుగానే నేను ఎగ్స్ని బ్రేక్ చేసి పెట్టుకున్నానండి. మీరు కూడా ఈ విధంగా చేయండి. ఈ విధంగా ఎగ్స్ అన్నిటిని కూడా వేసిన తర్వాత బాగా కలుపుకొని పసుపు, కారం, అదేవిధంగా సాల్ట్ని కొద్దిగా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే మనకి ఎగ్ బుజ్జి రెడీ అయిపోతుందండి. ఈ విధంగా ఎగ్ బుజ్జిని అంతటినీ కూడా మనము చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత చూస్తే మనకి ఎగ్ బుజ్జి రెడీ అయిపోయింది. వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ కడాయిని పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు స్టవ్ పైన మరొక కడాయి పెట్టుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని 2 గ్లాసుల వాటర్ని పోసి 2-3 నిమిషాల పాటు బాయిల్ చేసుకుందాము. 2-3 నిమిషాల తర్వాత చూస్తే వాటర్లోంచి ఈ విధంగా బబుల్స్ వస్తూ ఉన్నాయి కదా. ఇప్పుడు మ్యాగీ నూడిల్స్ని ఈ విధంగా వేసేసుకుందాము. వీటన్నిటిని ఈ విధంగా ఒకసారి ప్రెస్ చేద్దాము. ఇందులోనే ఇప్పుడు మ్యాగీ మసాలాను కూడా వేసేసుకోవాలి. ఈ మసాలా అంతటినీ కూడా వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి మూత పెట్టుకొని. రెండు 3 నిమిషాల తర్వాత చూస్తే నూడిల్స్ చాలా వరకు ఉడికిపోయాయండి, కొద్దిగా వాటర్ మాత్రమే ఉంది. ఇప్పుడు మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఎగ్ బుజ్జిని ఇందులో వేసేద్దాము. ఎగ్ బుజ్జిని వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే మనము కుక్ చేసుకోవాలి. ఏదైతే వాటర్ ఉందో అది కూడా ఇంకిపోయేదాకా మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని 2 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే మనకి ఎగ్ మ్యాగీ నూడిల్స్ రెడీ అయిపోతాయండి. ఈ ఒక్క విషయం మాత్రం మర్చిపోవద్దు, లో ఫ్లేమ్లో మాత్రమే మనము కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఈ ఎగ్ మ్యాగీ నూడిల్స్ మనకి రెడీ అయిపోయాయండి. వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి ఈ మ్యాగీ నూడిల్స్ అంతటినీ కూడా తీసేసుకుందాము. చూసారా కదా ఎంత సింపుల్గా ఈ మ్యాగీ నూడిల్స్ని తయారు చేసుకున్నామో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా కనుక ఎగ్స్ వేసి మ్యాగీ నూడిల్స్ని చేసి పెట్టినట్లయితే పిల్లలు ఖచ్చితంగా లైక్ చేస్తారండి. చాలా స్పైసీగా టేస్టీగా ఉంది ఈ వీడియో. మీకు నచ్చిందనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేసి కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.